ఆయన ఏమంటాడంటే, మరొకటి నాకు ఆశ్చర్యం వేసింది, అసలు మొదటి రోజునే వద్దాం అనుకున్నాను, మొదటి రోజునే పరామర్శించడానికి వస్తే సహాయ కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారని నేను రావడం లేదు అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, చెయ్యికి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళాడంట. నాకు అర్థం కాల, చెయ్యికి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళటం ఏంటి? ఇక్కడ ఒక ఇల్లుంది, అద్దెకి తీసుకున్నాడు, అద్భుతమైనటువంటి ఇల్లు, స్విమ్మింగ్ పూలు, బ్రహ్మాండమైనటువంటిది, రేవొడ్డునే కట్టుకున్నాడు. ఆ ఇల్లు వదిలేసి చెయ్యి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని అడుగుతా ఉన్నా. చెయ్యి నొప్పికి హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఏదో గుండె నొప్పి, మరొక ప్రమాదం వస్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు, కానీ చెయ్యి నొప్పికి హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే, తన ఇల్లుకు వరద ప్రమాదం వచ్చింది, వరద ప్రమాదం వచ్చినప్పుడు ఇంట్లో ఉండకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని కొంతమంది ఆయన పారిపోయాడు అని కూడా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, సరే నీకు చెయ్యి నొప్పి వచ్చింది, నీ వారసులైనటువంటి జగన్, నీ వారసులైనటువంటి లోకేష్ బాబు గారు మరి కనిపించడే? ఈ వారం రోజులు ఎందుకు ఆయన తిరగలేదు? మరి నీ వారసుడు, మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రజల్లో పలుకుబడి సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి, ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వరద నొప్పి వస్తే ఎందుకు పర్యటించడానికి వెళ్ళాడు? ఆయనకి ఏమి నొప్పి వచ్చింది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా మీరు వరదను కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధిని పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. సార్, వరద వచ్చిన రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు వెంటనే స్పందిస్తున్నారు, ఒక జగన్ మాత్రమే సొంత పనుల్లో అమెరికాలో బిజీగా ఉన్నారని కూడా లోకేష్ ట్వీట్ చేశారు. పప్పునాయుడు గారు ఆయనకి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. పప్పునాయుడు గారు ఇస్తున్న ట్వీట్లు పప్పునాయుడు గారే ఇస్తున్నారా, లేకుంటే వేరెవరైనా పప్పునాయుడు పేరుతో ఆయనకు ఒక ఆఫీస్ ఉంది, ఏం ట్వీట్ చేస్తున్నాడో ఆయనకే తెలియదు. ఆ చేసినటువంటి ట్వీట్కి అర్థం ఆయనకి తెలియదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి నుంచి ఈరోజు వరకు కూడా అమెరికాకు వెళ్ళినా కూడా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఏదో కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాబట్టి దానిలో తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. పప్పునాయుడు గారికి ఈ విషయం చెప్పండి. గ్రీన్ క్యాపిటల్ ఉండాలని చెప్పి గతంలో అనేక సెమినార్లు ఢిల్లీలో నిర్వహించారు, సో ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈ యొక్క కొండవీటి వాగు అన్నటువంటి దానివల్ల ఆ రాజధాని ప్రాంతం అంతా కూడా వరదలు వచ్చినా లేకుంటే ఎక్కువ వర్షాలు వచ్చినా కుంభవృష్టితో వర్షాలు కురిసినా ఆ ప్రాంతం అంతా ముంపుకు గురి అవుతుంది అన్నటువంటి విషయం నాకొక్కడికే కాదు మీ అందరికీ కూడా తెలుసు. దానికి ఏ రకమైనటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి విషయం. 2014-2019 మధ్య తాడికొండ శాసనసభ తెలుగుదేశం గెలుచుకుంది. 2014-2019 మధ్య మంగళగిరి స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. మరి ఈ రోజున అదే తాడికొండ, అదే మంగళగిరి 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో మరి లోకేష్ సాక్షాత్తు నిలబడ్డా కూడా ఇక్కడ తాడికొండని, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాలని ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో చేసినటువంటి దోపిడీ, అన్యాయాలు, అక్రమాలని సహించలేకపోయారు. ఇలా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, వాళ్ళు కాబడినటువంటి అన్యాయాన్ని, అక్రమాలని వాళ్ళు బయటికి చూపించారే. అదేవిధంగా గౌరవ మీడియా, ఏది వాస్తవాలని వెలుగు తీసుకురావాల్సినటువంటి మీడియా, దయచేసి ముందు రాజధాని పేరుతోటి చంద్రబాబు నాయుడు 100 కోట్ల అవినీతి, అన్యాయాలు, అక్రమాలు వాటన్నింటినీ వెలుగు తీసుకొస్తూ ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా సరిసమానంగా చూడవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. ఇది రాజధాని కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 2014-2019 మధ్యన ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు, పార్టీ ఆఫీసు పెట్టాడండి. ఇవాళకి చంద్రబాబు నాయుడు అడ్రస్సు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడ్రస్సు రాజధానిలో ఎక్కడో ఎవరైనా చెప్పగలరా? సెంటు భూమి ఉందా? చంద్రబాబు నాయుడు కొనుక్కున్నాడా రాజధాని ప్రాంతంలో? ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు ఇక్కడ అని అడుగుతా ఉన్నాం.
వరద వస్తే హైదరాబాద్ మారిపోతున్నాడు, లేదా ఇంకో లేదా కుప్పం లేదా నారావారిపల్లి వెళ్ళిపోతూ ఉన్నాడు తప్ప అయ్యా ఇది నా ఇల్లు అని ఆయన చెప్పుకోలేకపోతూ ఉన్నాడు. ఇంకో విషయాన్ని కూడా గమనించాలి ప్రజలందరూ కూడా, చంద్రబాబు నాయుడు ఇంటికి వరదలు వస్తే ప్రజలెవ్వరూ కూడా ఆహ్వానించాలి, అయ్యా మీ ఇంట్లో ఇబ్బంది అయింది దయచేసి మా ఇంటికి రండి మా ఇంట్లో 2 రోజులు ఉండండి అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళతో సహా ఎవరు కూడా ఆహ్వానించలేదు అని అంటే చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా ఇక్కడ ప్రవర్తించాడో తెలుసుకోమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇక పప్పు లోకేష్ గారు అయితే ఒక పడవని ఫోటో పెట్టి ట్వీట్ చేస్తాడు. ఈ విధంగా పడవ అడ్డం పెట్టి నీళ్లని ప్రకాశం బ్యారేజ్ని అడ్డుకొని నీళ్ళని వెనక్కి పంపించి మా ఇల్లు ముంచేస్తారని, ఒక పడవతో నీళ్ళని ఆపగలిగి వాటర్ని వెనక్కి పంపించి ఇళ్ళని ముంచేసేలాగుంటే వేలాది కోట్లు పెట్టి ఈరోజు మరి డ్యామ్స్ కట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి అతని తెలివి తక్కువతనం ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇంకొకటండి, అది మీ ఇల్లు ముంపైపోతుంటుంటే మరి ఆయన ఎందుకు అక్కడ లేడు, ఎందుకు హైదరాబాద్ పారిపోవాలా, అతను కానీ అంత కుమారుడు కానీ ఎందుకు పారిపోవాలా, ఉండాలి కదా అక్కడ, నిజంగా దాంట్లో ముంపు అవ్వట్లేదు. ఇది నేను చేస్తుంది నిజమే, నేను చేస్తుంది వాస్తవం, ఇది కరెక్టు అని నమ్మేప్పుడు అక్కడ ఉండాలి కదండి, ఎందుకు పారిపోయాడు అక్కడ నుంచి, కారణం ఏంటి, ఈరోజు ఎందుకు 7 రోజుల తర్వాత వచ్చి ఆ వాటర్ అంతా సీడ్ అయిన తర్వాత ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు, కారణం ఏంటి, ప్రజలను చూస్తున్న ప్రజల అమాయకులు అనుకుంటున్నారా, కాదు కదా. కాబట్టి ఈ ట్వీట్లు ఈ మాట మాని ట్వీట్లు పెట్టుకోక నీ రా బయటికి కూడా రా అని చెప్తా ఉన్నాం. పప్పు మహారాజ్ డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు ఏది చెప్పినావో దాన్ని కట్టుబడి బయటికి రా, అంతే తప్ప చీపు కుందతనం పెంచుకో స్వామి. అది కింద ఉన్న వాళ్ళు నీ చెంచాలు నీ పేడి మనుషులు ఉంటారే వాళ్ళ చేత పెట్టించుకో సోషల్ మీడియాలో, కానీ నువ్వు వచ్చేటప్పుడు యూ కమ్ ఆన్ టు ఫేస్ రా, ఫేస్ చేయి, మేము ఉన్నాం, మేము ఫేస్ చేసేదానికి, మేము దొంగ అడ్డదారులు ఉండవు. కాబట్టి బాపు ఏక్ నంబరి బెటా దశ నంబరీగా ఉండమాక, మీ నాయన ఒక అబద్ధం చెప్తే నువ్వు 10 అబద్ధాలు చెప్పేలాగున్నావు, అదైనా బయటకు వచ్చి చెప్పు. కాబట్టి నువ్వు ఇచ్చిన బిరుదుకి బంగారంగా తీసుకుంటున్నా. నోటి పారుదలశాఖ ఎస్ జనాల కోసం గొంతెత్తే దాంట్లో నా నోరు చాలా బలంగా లేస్తుంది. నీ దోపిడీ విషయాలు మీరు దోచుకున్న విషయాలు చెప్పాలి అన్నప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. మీరు అబద్ధాలు చెప్తా ప్రజలను మోసం చేసినప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. కాబట్టి దానికి సంబంధించింది ఏదైనా నోటి పారుదల శాఖ అయితే ఎస్ అది కూడా నాకే, నీటి పారుదల నాకే, నోటిపారుదల శాఖ కూడా నేను తీసుకునేదానికి. మీ మీద మీ తప్పుడు ప్రచారాలకి మీ దోపిడీ విధానాలకి ఇంకొక 1 నెల రోజులే ఉంది, టెండర్ మొత్తం రివర్స్ టెండరింగ్ వస్తుంది, మొత్తం మీ ఎంత దోపిడీ తిన అది కూడా బండారం బయటపడద్ది, దాని టెన్షన్ కూడా తట్టుకొని ఉండండి. నా శాఖలోంచే స్టార్ట్ చేశాం, ఇదే శాఖలోంచే స్టార్ట్ మీ బండారం బయటకు వస్తుంది అందరిది, ప్రజలకు చెప్తాను అన్నీ కూడా. టెన్షన్ పడ మాకు స్వామి, ఇంకా రోజులే ఉంది, అప్పుడే ఎందుకు 3 నెలల లోపల ఎందుకు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు, ఇంకా చాలా సినిమా ఉంది, టీజర్ ట్రై స్టార్టింగే, ఇంకా చాలా ఉంది, తొందరపడతాం ఎందుకు, దాచుకో ఇంకా చాలా మాట్లాడాలి నువ్వు, మేము మీ బండారం చాలా బయటికి తీయాలా. సరే కనీసం ప్రసన్న ముందుకు వచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు ఏమీనూ లేదు. ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని, అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే, బయటకు వచ్చి మాట్లాడలేకపోయా, ఇక దేనికి స్వామి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మా వాళ్ళు ఎవరైనా నీ ట్విట్టర్కి దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని బ్లాక్ చేయటం, బొక్క బోర్లు పడ్డాడంట, బిరుదిచ్చాము ఆంధ్ర పప్పు అనే. ఈ పప్పు మహారాజ్ ఈ ట్వీట్లోంచి బయటికి రా స్వామి, ప్రెస్ ముందుకు రా, పెట్టు ప్రెస్ మీట్ పెట్టు, రోజు మాట్లాడు, జనాలకు సంబంధించి మాట్లాడు. భయం ఇదంటే వేరేవాడు పెట్టే ట్వీట్ కదా, వేరేవాడు టైప్ చేస్తే పెట్టే ట్వీట్ కదా, అది కూడా మనం పెట్టేది కాదు కదా, దానికి ఒక పెయిడ్ మనిషి పెయిడ్ ఆర్టికల్ లాగా చేతగాక కనీసం ప్రజలకు ముఖం చూపించుకోలేక 7-8 రోజుల్లో నుంచి వాటి యాడికి పోయావు, యాడికి నక్కేవు, యాడని నక్కి దానికో ఉన్నావు రా స్వామి. కాబట్టి ఈ ట్వీట్లు వద్దు, కమ్ బయటికిరా, మా ట్విట్టర్ చిలక ఆంధ్ర పప్పు మహారాజ్
నిన్న చూశాను ఒక ట్వీట్ ఏదో పెట్టినట్టున్నాడు, నీటి పారుదల నోటి పారుదల అని. సరే, నాకు నీటి పారుదల ఉంది, నోటి పారుదల అన్న అనుకున్నా మంచిదే, కనీసం నాకు నోరన్నా ఉంది. నీకు ఏదీ లేదు కదా స్వామి, కనీసం ఇంత వరదలు వచ్చినాయి, రాష్ట్రంలో పక్క నీళ్లు డ్యామ్స్ అన్నీ నిండుతున్నాయి, బాగా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చింది, మంగళగిరిలో పోటీ చేశావు, మా తాత ఇది, మా నాయన ఇది, మేము ఇంత రోజులు ఏలేం అని చెప్పి చిట్ట చివరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు. కనీసం నీకు ఎంతోమంది ప్రజలు ఓట్లన్నా వేసుంటారు, వేసుంటే కనీసం ఈ వారం రోజులు హైదరాబాద్లో ఎక్కడో నక్కి ఇంట్లో దాంకునే బదులు కనీసం వారం రోజుల్లో కనీసం ఆ ప్రాంతంలో తిరుగున్నా బాగున్నా, అదీలే. సరే, కనీసం ప్రసన్న ముందుకు వచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు, ఏమీనూ లేదు. ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని. అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే, బయటకు వచ్చి మాట్లాడలేకపోయా. దేనికి స్వామి, నువ్వు కూడా మాట్లాడుతున్నావు, మా వాళ్ళు ఎవరైనా నీ ట్విట్టర్కి దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని బ్లాక్ చేయటం. బొక్క బోర్లు పడ్డారంట, ఎక్కడ బొక్క బోర్లు, మీ జీవితాంతం బొక్క బోర్లు పడుతూ ఉంటారు, గుంటలో పడుతుంటారు, మేం కాదు. కనీసం మేము, నేను 2 ప్రెస్ మీట్లో ఎట్ట వదిలే మొత్తం చెప్పిన తర్వాత ఈరోజు దాకా కనీసం నీకు సమాధానాలు లేవు, లేక ఒకటే చుట్టూ తిరుగుతున్నారు మీరు. మా నాయకుడి ఇంటి జమ్మించాలనుకున్నారు ఇది చెప్పి ప్రజల్లో ఏదో చెప్పేసి దాదాపు 200-300 టీఎంసీ ఆఫ్ వాటర్ దాదాపు నీళ్ళలో సముద్రంలోకి పోతుంటే, మనం రాయలసీమకి రోజు 4 కన్నా తీసుకోలేని పరిస్థితి ఉంటే అది సముద్రంలోకి వదలకుండా ఇంకెక్కడ వదలాలా? అంటే మీ అజ్ఞానం, ఒక భయం పట్టుకొని మీకు ఏది చేసినా ఒక 10 సార్లు చెప్తే నిజమైపోతుందని ట్విట్టర్లో కూర్చొని నేను చూసాం మొన్న ఒక వారం రోజుల క్రితం, ఇంకోటి పెట్టాడు ఇది పప్పు మహారాజ్ ఈ ట్విట్టర్ చిలక, ఒక పడవ పెట్టి ఫోటో పెట్టి దీనివల్ల మా ఇల్లును ముంచేయాలనుకుంటున్నారు. వచ్చే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఎంత, 70 గేట్లు ఎత్తేసుంటే ఒక గేటు దగ్గర పడవ కొట్టుకొని వచ్చి అడ్డుపడితే దానివల్ల, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ అజ్ఞానం ఏంటా అని. కాబట్టి నీ ట్విట్టర్లకి నీ ట్వీట్లకి భయపడే వాళ్ళం కాదు, కనీసం మా భగవంతుడు మేము ధైర్యంగా మీడియా ముందు కూర్చొని మాట్లాడే శక్తి అన్నా మాకుంది, నీకు అదీలే. ఏదో అన్నాడు మొన్న పొరపడ్డాడు, ఏడో బొక్కపడ్డాడు. ఎస్, నేనేమి చిన్న పొరపాటు జరిగితే ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒప్పుకుంటా, దాంట్లో తప్పులే, ఎందుకంటే నాకు ఆ ధైర్యం ఉంది. నేనే కాదు, మహామహులు ఒక్కొక్కసారి మాట్లాడాడు, ఒకటి అరా ఒకసారి పొరపాట్లు జరుగుతాయి, కానీ రోజు పొరపాటు చేసేవాడు ఉంటారే మనలాగా, మనం ఏ రోజైనా పొరపాటే కదా, అందుకే కదా మనకి ఓ బిరుదు ఇచ్చాము ఆంధ్ర పప్పు అనే. ఈ పప్పు మహారాజ్, ఈ ట్వీట్లోంచి బయటికి రా స్వామి, ప్రెస్ ముందుకు రా, రా పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, రోజు మాట్లాడు, జనాలు సంబంధించి మాట్లాడు. భయం ఇదంటే వేరేవాడు పెట్టే ట్వీట్ కదా, వేరేవాడు టైప్ చేస్తే పెట్టే ట్వీట్ కదా, అది కూడా మనం పెట్టేది కాదు కదా, దానికి ఒక పెయిడ్ మనిషి పెయిడ్ ఆర్టికల్ లాగా. మళ్ళీ ఏమన్నా అంటే, మా తాత ఇది, మా నాయన ఇది, మా మామ ఇది, నేను ఇది, ఏంది నువ్వు ఇది? అబ్బల చరిత్ర తాతల చరిత్ర బతుకునే వాళ్ళు మీరు, మేం కాదు. మేము, మాకు పెద్ద పెద్ద చరిత్ర లేకపోయినా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి యంగ్స్టర్స్గా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ట్వీట్స్ మానినైనా రా బయటికి, ఎందుకు ముసుగులో దాంకుంటావు, ఎందుకు ముసుగులో దాంకుని ట్వీట్లు రా, మీడియా ఉంది, కవరేజ్ ఇస్తారు, మీకు మీడియా ఛానల్స్ ఉన్నాయి, రా బయటికి రా, మాట్లాడు, దాన్ని క్షుణ్ణంగా మాట్లాడు, ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి చెప్పు, ధైర్యం ఉంటే రా, ఈ విధంగా వదులుంటే కరెక్ట్ అని చెప్పి వదులుంటే రా చెప్పు, 300 పోతుంటే లేదు, 300 మొత్తం రాయలసీమకి ఎట్ట వదలాలో కూడా చెప్పు, ఒకే 4-5 రోజుల్లో 300 టీఎంసీని ఏ విధంగా రాయలసీమకి మళ్ళీ చేసి ఉండాలో అది కూడా చెప్పు, నేర్చుకుంటాం రా, నువ్వు మేధావి కదా.
ఏ లోకేష్ పప్పు రా, మేధావి కదా రా, 200 టీఎంసీ పోతా ఉంటే దాన్ని ఎట్ట రా, 200 టీఎంసీ రాయలసీమకు ఒకే 4-5 రోజుల్లో ఎలా మళ్ళీ ఇచ్చాలో అది కూడా చెప్పు, నేర్చుకుంటాం మాకు. సరే నేను అంటే అనుకో, నువ్వు చెప్పు రా నేర్చుకున్నావు. అదిలే తెలుగుస్వామి ట్విట్టర్లో పెట్టి 10 అబద్ధాలు నీ చెప్పేస్తే నిజమైపోద్దని మళ్ళీ చెప్తున్నా. నోటో నీటో రెండూ ఉన్నాయి నాకు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటి పారుదల శాఖ ఉంది, ప్రజల కోసం గొంతు గర్జించే గొంతు ఉంది, దానికి సంబంధించి నోటి పారుదల శాఖ మంత్రి అయితే ఎస్ ఆ విధి కూడా తీసుకునే దానికి నేను సిద్ధమే. కాబట్టి ఈ పప్పు పనులు మానేసి ఈ ట్వీట్లు లోపల కూర్చొని వేరే వాడి చేత పెట్టించే పెయిడ్ ఆర్టికల్ పెయిడ్ మనిషి చేత పెట్టించే ట్వీట్ లాపి రా బయటికి రా, డైరెక్ట్గా చెప్తున్నా నీ కిరా బయటికి. ఎవడో పెట్టిన వీడియోని పెట్టుకుని ట్యాగ్ చేసుకోవటం మంచిదే, నేను తెలియని వాళ్ళు కూడా నేను తెలుస్తున్నా, సంతోషమే కదా. నేను ఎక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు మంత్రి అయ్యా, సంతోషం, కష్టపడతా, చేయాల్సింది చేస్తా. రా బయటికి రా, బయటకు వచ్చి మాట్లాడు. చేతగాక కనీసం ప్రజలకు ముఖం చూపించుకోలేక 7-8 రోజుల్లో నుంచి వాటి యాడికి పోయావు, యాడికి నక్కేవు, యాడని నక్కి దానికో ఉన్నావు రా స్వామి. కాబట్టి ఇటు ఇట్లు వద్దు, కమ్ బయటికి రా మాట్లాడుకుందాం రా, నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా రోజు మాట్లాడుకుందాం రా. ఈ ట్వీట్లు పంచాయతీ ఏం స్వామి, ఈ ట్వీట్ పెట్టుకోండి పాప, ఇంగ్లీషు తెలుగు ట్వీట్లు కొంతమంది చూస్తారు, ప్రెస్ మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తుంది. కాబట్టి రా నీ బయటకు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా చూసే విధంగా నీ ఎక్స్ప్లెనేషన్ని ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటాం. ఒక ముఖ్యమంత్రి కొడుక్కి ఎంత ఇది ఉంది అనేది కూడా తెలుస్తుంది, ఎందుకంటే మనం బయటకు వచ్చి మాట్లాడితే మన బండారం బయటపడిపోద్ది కదా.